జనభేరి న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం कलचर मन ट्रेडिशनल मन वाल भाव विजय मध्य ना सो अंदर कनेक्टर क्लाइमैक्स मत चाल యాక్చువల్లీ చాలా రూటెడ్ స్టోరీ అండి మనం గ్రామాల్లో వెళ్ళిపోయి మనం ఎంత రియలిస్టిక్ గా చూపించాలి అనే ట్రై చేస్తే అది కొంచెం కష్టం ఉంటుంది తప్పలేదు కాకపోతే ఆ కష్టం కూడా నాకు చాలా హ్యాపీగా ఇష్టంగా బాగా భావిస్తారు ముందుకు తీసుకొచ్చాను మీకు అది కనిపిస్తుంది థియేటర్లో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు మా అంటే నేను సినిమాని చూడకుండా ఆడియన్స్ చూస్తున్నాను నేను సినిమా ఆల్రెడీ చాలాసార్లు చూసాను కాబట్టి వెనక్కి నిలిచాను ఆడియన్స్ చూసినా అరుస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు గ్రూప్స్గా వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేశారు ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు నార్మల్ అందరికీ మీ మూవీ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అండి చాలా డీసెంట్గా ఉంటుంది ఫ్యామిలీ అందరూ హ్యాపీగా కూర్చొని కడుపుప్పా నవ్వుకునే సినిమా అండి ఈ మధ్యకాలంలో నేనైతే మొత్తం మా ఫ్యామిలీతో వెళ్ళి ఇష్ట ఎంజాయ్ చేసే సినిమా అయితే లేదు మా పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా చూశారు వాళ్ళకి చాలా నచ్చింది ఓకేనా చాలా హ్యాపీ ఎందుకంటే మా పేరెంట్స్ ఇంకా చిన్న పాప మా మేనకోడలు ఆమె కూడా వచ్చింది ఆమె కూడా చూసి అరుస్తుంది అనమాట సో ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా రోషగడ్ క్యారెక్టర్ నా ఫేవరెట్ క్యారెక్టర్ ఆయన స్క్రీన్ మీద వచ్చినప్పుడల్లా అరుపులు మిసిల్స్ పడతాయి ఖచ్చితంగా అందరికి నచ్చింది బాహుబలి సిరీస్ ఉందంటున్నారు బాహుబలి అవునండి చెప్పకూడదు చాలా క్లైమాక్స్ పగిలిపోద్ది నేను చూస్తే ఈ మూవీలో రెండు మూడు ట్విస్ట్లు కూడా ఊహించలేని ఉన్నాయంట కదా అవునండి అవును ట్విస్ట్లు వచ్చినప్పుడు మాత్రం అందరు షాక్ రియాక్షన్ చాలా బాగా అనిపించి చాలా హ్యాపీ దాని షూటింగ్ కంప్లీట్ అయ్యేలోపు ఎన్ని చికెన్ తిన్నారు ఎన్ని కోళ్ళు కోశారు కోళ్ళు కోసేవా లేదా అనేది మనం సినిమా చూస్తేనే తెలుస్తుంది మూవీ మొత్తం మీ కోడి చుట్టూనే తిరుగుతుందంట కదా అదే నమస్కారం నమస్తే అండి నాన్ వెజ్ ఇప్పుడు అందరి లోపల అలవ్ లేదు కాబట్టి పెట్టలేదు సో మేము చాలా ఎమోషనల్ ఫీల్ అవుతామండి ఎందుకంటే మంచి రెస్పాన్స్ వచ్చేసి అంటే చాలా మంది వచ్చేసి చాలా బాగుంది అండ్ మేము తీసిన ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చేసింది ఇప్పుడు సో మా అన్ని ఎఫర్ట్స్ అండ్ మా నిద్రలు మా కష్టం సో అన్నీ పెట్టి మేము తీసాము అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీది అండ్ జనాలది సో మీరు మాకు సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ అందరు బానే ఉన్నట్టుగా ఇది ఏంది టీ తాగినవా అమ్మాయి మంచిదే బాయ్ ఫ్రెండ్ తోటి లేనట్టుగా సరేనే వాయో సగ్లేటి కథ అంటాయో ఏం కథ ఈ కథ మామూలు కథ కాదు కదా మాసు క్లాసు అందరికి బాగా కనెక్ట్ అవుతుంది ఆ పండగలు ఆ పండగ వాతావరణం ఇలా ఐమాక్స్ దగ్గర మొత్తం పండగ వాతావరణం నిజంగా దసరా దీపాలు ఉగాది సంక్రాంతి సినిమాలు పెద్ద పండగ అయితే ఈ సినిమా ఇంకో లెవెల్ మామూలు సగ్లేటి కథ చాలా బాగుందన్న మంచి సినిమా ఒక మంచి లవ్ స్టోరీ అలాగే మంచి అదేమంటారు విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ అదంతా కానీ చాలా బాగుంది మా హీరోయిన్ నిజంగా
చాలా బాగుంది హీరో హీరోయిన్ మధ్యలో ఏం అడిగింది కాబట్టి చెప్తున్నా మంచి సీన్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ సీన్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అసలు ఒక హీరో హీరోయిన్ మధ్య అంత మంచి కెమిస్ట్రీ నీట్ గా చూపించడం ఫ్లాట్ చాలా బాగుంది బ్రదర్ ఇంకోటి సినిమా స్టోరీ గురించి చెప్పా అద్భుతం అనుకోవచ్చు సినిమా చాలా బాగుంది అలాగే వామో ఆయన కామెడీ మామూలు కామెడీ కాదు రియల్ కామెడీ అంటారు చూసినా రియల్ గా అలా కామెడీ వెళ్ళిపోయింది అంటే పంచ్ డైలాగులు తోటో లేకపోతే వేరే వల్గారిటీ డైలాగ్ తో ఈ మధ్య సినిమాలు నడుస్తున్నాయి కానీ ఇంత నీట్ గా సినిమా అయితే నేను ఇంతవరకు చూడలేదు చాలా బాగుంది అన్న హీరోయిన్ గురించి ఇప్పుడు నాలుగైదు సినిమాలు తీసుకురు అసలు ఏ ఫ్రైడే చూసి ఈమె ఉంటారు ఏ ఫ్రైడే చూసి మేడం ఇండస్ట్రీ మొత్తం మీదే ఏదో హీరోయిన్ వద్దు రియాక్షన్ కాదు అసలు అసలు ఆ యాక్టింగ్ కానీ ఆ గ్లామర్ కానీ నిజంగా ఇప్పుడు చూసింది వేరు ఒక్కటే మాట క్లియర్ చెప్తున్నా ఒక సినిమాకి సంబంధించి హీరోయిన్ ఎలా పోడాలో హీరోయిన్ ఎలా పోడాలో కాదు కానీ నిజంగా వింత చేసే సినిమాకి మాత్రం లెవెల్ డైరెక్ట్ ఏంటి రేటింగ్ వాళ్ళిద్దరు రేటింగ్ ఇచ్చేంత ముందు కాలేదు ఇంకా అంతా బాగా చేస్తారు అన్ని అంటే ఒక చిరంజీవి గారికి ఒక నాగార్జున గారికి వీళ్ళందరూ రేటింగ్ ఇవ్వచ్చు ఏదైనా చెప్పొచ్చు ఆ సినిమా గురించి వాళ్ళ క్యారెక్టర్ వైజ్ గా చూపించచ్చు కానీ వీళ్ళ క్యారెక్టర్ వైజ్ గా లవ్ స్టోరీ అనేది అసలు క్యూట్ గా ఉంది తెలుసు ఆ లవ్ స్టోరీ కానీ హీరోయిన్ మాస్ మామూలు ఏం లేదు మాస్ లాంగ్వేజ్ మాస్ అసలు సూపర్ నిజంగా సినిమా స్టార్టింగ్ స్టార్ట్ అయిన కానీ ఎండింగ్ వరకు ఒక లెవెల్లో వెళ్ళిపోయింది ఆ సస్పెన్స్ అయితే హైలైట్ పార్ట్ టూ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చే సాంగ్స్ కానీ ఇందులో ఒక చికెన్ క్యారెక్టర్ బ్రదర్ ఉంటాడు చాలా బాగుంటాడు కామెడీ కానీ ఇవే కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఇంకోటి ఒకటే చెప్పాలనుకుంటున్నా సినిమాలు అంటే ఇలా ఉండాలని మరోసారి నిరూపించింది డైరెక్టర్ అదే సినిమా మొత్తంలో ఇంకోటి మేడం అసలు ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ వీళ్ళిద్దరు చాలా నిజంగా చాలా బాగా చేస్తున్నారు అప్పటి న్యాచురల్గా వెళ్ళిపోయారు ఫైనల్గా ఒకటే తప్పకుండా సినిమా చూడండి మీరు ఎప్పుడు శ్లోకం చెప్పాలనుకుంటే ఎప్పుడు మా విన్నర్ చికెన్ డిన్నర్ మగ్లేడే కదా ఫ్రైడే విన్నర్ సినిమా చూసిన మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిపోతారు హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కాదు సింపుల్స్ పెట్టేసి ఇలాంటి సినిమా చూడాలని సచ్చిన పండగకి ఇది కొత్తగా వచ్చి నాకు తెలిసి ఈ రోజు 7-8 సినిమాలు రిలీజ్ అయినాయి 7-8 సినిమాలు ఆల్రెడీ నిన్న నుంచి చూసిన ప్రీమియర్ షోలో ఇంత బాగా ఏ సినిమా లేదు సక్కినేటి కథ సినిమా అనేది చాలా బాగుంది కథ ఎవరు మాత్రం బోర్ అనేది ఉండదు అసలు హ్యాపీగా చూసారు ఎంజాయ్ చేస్తారు సినిమా ఇలాంటి సినిమా రాదు అది ఫిక్స్ గురించి ఒకటే చెప్తా డిన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ సినిమా అయితే చాలా బాగుంది అన్న పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది రాయలసీమ బ్యాక్డ్రాప్ లో వచ్చిన స్టోరీ అనమాట వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ ఆవేశం వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంటుందో వచ్చినా కూడా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఫన్నీ వేలనే జరిగింది అంట ఫన్నీ వేల అది రియల్ గా ఉంటది ఏదో కామెడీగా పెట్టాలని పెట్టలేదు ఒక స్టోరీలో భాగంగా ఆ కోడి క్యారెక్టర్ అయితే అన్న రోషగాడి మీసాలు పెట్టడం అయితే చాలా చాలా బాగుంది మేడం హీరోయిన్ మేడం పాయింట్ అయితే ఒకటి మీరు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి థియేటర్ లో చూస్తే మాత్రం మీకు ఎక్కడా కూడా స్లో అవ్వదు వెళ్తానే ఉంటుంది అల్టిమేట్ క్లైమాక్స్ వచ్చిన తర్వాత సినిమా అయిపోయిందా అనే ఒక ఫీల్ అయితే వస్తుంది సో ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇది మీ అందరి ద్వారా అవుతుంది కాబట్టి సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు కొంచెం పబ్లిసిటీ ఇస్తే మంచి మూవీని మీరు చాలా మందికి రీచ్ అయినా కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతారు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోకుండా చూస్తే మాత్రం సూపర్ సినిమా ఇది సో రియలిస్టిక్ గా ఉంటుంది సో నెగిటివిటీకి తగినట్టుగా ఉంటుంది చాలా మంది ఊర్లో ఎలా ఉంటుంది అనేది ఈ రోజు మర్చిపోతున్నాం బట్ స్టిల్ ఈ రోజు మూవీ చూసినంత సేపు విలేజ్ కానీ లేదా ఓపెన్ గా మాట్లాడతాను ఫస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాలు హీరోయిన్ మనకు కనెక్ట్ అవ్వదు బట్ ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత నుంచి హీరోయిన్ మన ఇంట్లో చుట్టాల అమ్మాయి ఎట్లా ఉంటుందో సో అట్లా మనం తీసుకుంటాము భయపెట్టిందట కదా సార్ ఫస్ట్ లాడు భయపడతాడు పోయించింది
చుట్టు పది ఊర్లో ఉంది కదా సార్. అంటే పది ఊర్లో పది ఊర్లో వచ్చిపోయింది అలా తగిలేటే సినిమా నేను క్లారిటీ చెప్తానండి. నేను నా ఫస్ట్ డెప్యూటీగా నేను చెప్పాలనుకున్న కథ మన కల్చర్కి సంబంధించిన కథ చెప్పాలండి. సో ఇక్కడ కల్చర్ అంటే మనం ఇప్పుడు ఏంటంటే రాయలసీమ తాలూకు ఫ్యాక్షన్ సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు నేను రాయలసీమ తాలూకు జీవితం కథ చెప్తాను. సో దీని మీద అయితే చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా కాన్ఫిడెంట్ ఉంది. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే అండి, ఆ అమాయకత్వాలు, ఆ చిన్న చిన్న మూర్ఖత్వాలు, ఆవేశాలు, చెనికావేశాలు ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా అంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అండి సగిలేరు విలేజ్లో కూర్చుంటారండి. ఇప్పుడు కూడా థియేటర్ నుంచి బయట వస్తుంటే అందరూ చెప్తున్నారు, బ్రదర్ మల్టీప్లెక్స్ థియేటర్లో ఉన్నాం, బ్రదర్ మల్టీప్లెక్స్ థియేటర్లో నిలుచుకో ఉన్నాం కానీ ఇంకా మేము సగిలేరు ఊర్లోనే ఉన్నామంటున్నారు. దట్ ఓట్ ఈస్ ఎనఫ్ అండి, ఆ ఓటే సక్సెస్ అని నేను చెప్పిన.